వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్ బి జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్లు మరియు భవనాల శాఖ నుండి కాంట్రాక్ట్ పద్ధతిలో ఆఫీస్ సబార్డినెట్ వాచ్మెన్ మరియు శానిటరీ వర్కర్ అనే ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఒక నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఆఫ్లైన్ విధానంలో అప్లికేషన్ సబ్మిట్ చేయాలి నోటిఫికేషన్కు సంబంధించిన ముఖ్యమైన వివరాలని ఈ వీడియోలో తెలియజేస్తాను మీరు వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి ఎలిజిబిలిటీ ఇంట్రెస్ట్ ఉంటే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు కంప్లీట్ నోటిఫికేషన్తో పాటు అప్లై చేయడానికి అవసరమైన అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను అక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుందంటే వాళ్ళందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఏపీఎస్సి నుంచి మరికొద్ది రోజుల్లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నారు మన యాప్లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన కంప్లీట్ కోర్స్ అయితే అవైలబుల్గా ఉంది కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఈ కోర్సు మీకు ఇస్తున్నాము సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీతో ఈ క్లాసెస్ అయితే ఉంటాయి యాప్లో గ్రూప్ టూకి సంబంధించిన కంప్లీట్ కోర్స్ కూడా అవైలబుల్గా ఉంది మన యాప్లో ఇచ్చేటువంటి క్లాసెస్ అనేవి అత్యుత్తమ ఫ్యాకల్టీతో ఉంటాయి మీకు పీడిఎఫ్ మెటీరియల్స్ ఉంటాయి కొన్ని ప్రాక్టీస్ టెస్ట్లు కూడా ఇస్తున్నాము యాప్ని డౌన్లోడ్ చేసుకోండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను గ్రూప్ టూకి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా యాప్లో అవైలబుల్గా ఉంది ఇదే కాదు గ్రామ సచివాలయం ఉద్యోగాలకు సంబంధించిన క్లాసులు అలాగే టెస్ట్ సిరీస్లు ఆర్ఆర్బి ఉద్యోగాలకు సంబంధించినటువంటి క్లాసెస్ కూడా చాలా చాలా తక్కువ ప్రైజ్కే ఇస్తున్నాము ఇవన్నీ కూడా స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీతో చెప్పించడం వలన మీకు చాలా బాగా ఉపయోగపడతాయి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను యాప్లో స్టోర్లో ఉన్న ఈ కోర్సుల్లో డెమో క్లాసెస్ కూడా చూసి నచ్చితేనే మీరు కోర్స్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ చేస్తున్న పోస్టులకు ఎలిజిబిలిటీ ఉండే అభ్యర్థులు ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీలోపు అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది అప్లై చేసుకున్న అభ్యర్థుల యొక్క అప్లికేషన్స్ అనేవి ఫిబ్రవరి ఇరవై మూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ మధ్య స్క్రూటినీ చేయడం జరుగుతుంది అభ్యర్థుల యొక్క ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీన విడుదల చేస్తారు ఆ తర్వాత అభ్యర్థులు ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నట్లయితే వారు తమ యొక్క గ్రీవెన్స్ అనేది ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నుంచి ఫిబ్రవరి ఇరవై తొమ్మిదవ తేదీ మధ్య పెట్టుకోవచ్చు తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ మరియు సెలెక్షన్ లిస్ట్ అనేది మార్చ్ ఒకటవ తేదీని విడుదల చేస్తారు సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకు ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేవి మార్చ్ రెండవ తేదీని విడుదల చేయబోతున్నట్టుగా నోటిఫికేషన్కి సంబంధించిన షెడ్యూల్లో తెలియజేయడం అయితే జరిగింది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన డీటెయిల్స్ అయితే మనం ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ అనేది వైఎస్ఆర్ కడప జిల్లా నుంచి విడుదల చేయడం జరిగింది ఈ జిల్లాలో ఉన్నటువంటి ఈ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు అయితే కోరుతున్నారు ఈ మూడు రకాల ఉద్యోగాలు భర్తీ చేయడానికి ఈ కంబైన్డ్ నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్ అనేది రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి బంగ్లాల యొక్క ఇన్స్పెక్షన్ కోసం రిలీజ్ చేసినట్టుగా ఇవ్వడం అయితే జరిగింది కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ పోస్ట్ల ఎంపిక అయితే ఉంటుంది అంటే ఆ విధంగానే ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా ఉంటుందన్నమాట మరి ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు ఎలిజిబిలిటీ ఉండే అభ్యర్థులు ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీలోపు అప్లికేషన్ని సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ అప్లికేషన్ అనేది మనకి ఫిబ్రవరి పదహారవ తేదీ నుంచి వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటుందని చెప్పారు కానీ ముందుగానే మనకి నోటిఫికేషన్ అప్లికేషన్ అనేది అవైలబుల్గా ఉండడం అయితే జరిగింది నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి టోటల్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే మొత్తం ఇరవై నాలుగు పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది ఇందులో మనకి సబ్ డివిజన్లు మరియు సెక్షన్ లేదా లొకేషన్ల వారిగా వేకెన్సీస్ అనేవి తెలియజేశారు అందులో వాచ్మెన్ పోస్టులు ఎన్ని ఉన్నాయి శానిటరీ వర్కర్ పోస్టులు ఎన్ని ఉన్నాయి అలాగే అటెండర్ పోస్టులు ఎన్నో అనేది కూడా తెలియజేయడం జరిగింది అన్నీ కూడా కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఎంపిక చేస్తున్నారు ఈ పోస్టులకు సెలెక్ట్ అయితే ఏ పోస్టుకి సెలెక్ట్ అయినా సరే పదిహేను వేల రూపాయల శాలరీ చొప్పున జీతం అయితే ఉంటుంది మరి ఈ పోస్టులకి అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు అప్లికేషన్స్ అనేవి ఎక్కడ సబ్మిట్ చేయాలంటే ఆఫీస్ ఆఫ్ ది సూపరింటెండెంట్ ఇంజనీర్ ఆర్ అండ్ బి సర్కిల్ ఆఫీస్ కడప మారుతీనగర్ కడప వైఎస్ఆర్ డిస్టిక్ అనేటువంటి లొకేషన్లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాలి దానికి సంబంధించిన వివరాలనేవి మనకిక్కడ తెలియజేశారు అలాగే ఈ ఉద్యోగాల ఎంపికలో అన్ని రకాల రిజర్వేషన్స్ని కూడా పాటించడం అయితే జరుగుతుంది మరి ఈ పోస్టులకు ఉండవలసిన క్వాలిఫికేషన్స్ ఏంటి అనేది చూసినట్లయితే ముందుగా ఆఫీస్ సబార్డినేట్ జాబ్స్ వీటికి టెన్త్ క్లాస్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే కలిగి ఉండాలి ఎవరికైనా సరే ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే వాళ్ళకి మార్క్స్ అనేవి యాడ్ కావడం అయితే జరుగుతుంది అది ఎలా యాడ్ అవుతాయి అనేది కూడా మనకి ఇవ్వడం జరిగింది తర్వాత వాచ్మెన్ ఉద్యోగాలకి కూడా టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది దీంతోపాటుగా ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అనేది కలిగి ఉండాలి సంబంధిత మెడికల్ అథారిటీస్ నుంచి ఆ యొక్క ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అనేది పొందవలసి ఉంటుంది అలా పొందినట్లయితే ఐదు మార్కులు యాడ్ అయితే అవుతాయి ఇక సఫాయి కర్మచారి లేదా శానిటరీ వర్కర్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి కదా వీటికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది మెన్షన్ చేయలేదు కానీ ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు ఇప్పుడు నీకు ముందుగా చెప్పినటువంటి పోస్టులకి కూడా ఎక్స్పీరియన్స్ అనేది అడిగారు ఆ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే వాళ్ళకి వెయిటేజీ మార్కులు అయితే యాడ్ అవుతాయి మరి ఈ మూడు రకాల ఉద్యోగాలకి కూడా ఎక్స్పీరియన్స్ ఉంటే ఏ విధంగా మార్కులు యాడ్ అవుతాయి అనేది చూసినట్లయితే సున్నా నుంచి రెండు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వారికి మూడు మార్కులు యాడ్ కావడం జరుగుతుంది మూడు నుంచి ఐదు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటే ఆరు మార్కులు ఆరు కంటే ఎక్కువ సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటే పది మార్కులు యాడ్ కావడం అనేది జరుగుతుందని నోటిఫికేషన్లో తెలియజేశారు ఈ పోస్టులకి అప్లై చేయాలంటే గరిష్ట వయసు నలభై రెండు సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ బీసీ మరియు ఈడబ్ల్యూస్ అభ్యర్థులకు ఐదు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్కి పది సంవత్సరాల వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది అన్ని రకాల రిజర్వేషన్స్ని కలుపుకొని మాక్సిమం ఏజ్ అనేది ఫిఫ్టీ టూ ఇయర్స్ వరకు మాత్రమే వర్తిస్తుందని నోటిఫికేషన్లు తెలియజేశారు ఇందులో ఏ పోస్ట్కి సెలెక్ట్ అయితే ఎలాంటి వర్క్ ఉంటుంది అనేది కూడా నోటిఫికేషన్లో ముందుగానే తెలియజేయడం జరిగింది ఈ ఉద్యోగాల ఎంపికలో ఎటువంటి రాత పరీక్ష కూడా నిర్వహించరు అంతా కూడా మెరిట్ మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించి ఎంపిక చేయడం అయితే జరుగుతుందని నోటిఫికేషన్లు తెలియజేశారు ఈ పోస్టులకు ఎలిజిబిలిటీ ఉండేటువంటి అభ్యర్థులు సెల్ఫ్ అటెస్టెడ్ జిరాక్స్ కాపీస్ అనేవి జతపరిచి అప్లికేషన్ని సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది ఏ డాక్యుమెంట్స్ యాడ్ చేయాలనేది నోటిఫికేషన్లు ఇచ్చారు ఒకసారి మీకు అర్హత ఆసక్తి ఉన్నట్లయితే కంప్లీట్ నోటిఫికేషన్ మీరు కూడా ఒకసారి చదువుకొని అప్లైతే చేసుకోండి నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేయడం జరిగింది క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ జై హింద్